24 ఏళ్ల విప్లవ ఉద్యమ ప్రస్థానానికి బ్రేక్ పడింది. సంచలనాలకు మారుపేరుగా మారిన గాజర్ల అశోక్ లొంగిపోయాడు. విద్యార్థి దశలోనే ఉద్యమంలోకి వెళ్లాడు అశోక్. ఐతు పేరుతో మావోయిస్టు పార్టీలో కీరోల్ పోషించాడు. సల్వాజుడంలో కీలక పాత్ర పోషించిన అశోక్ చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ సీఎం జనార్దన్ రెడ్డిపై దాడుల్లో నిందితుడని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు లొంగిపోయాడు. 18 ఏళ్ల వయస్సు నుంచే మావోయిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. విద్యార్థి దశలోనే పీపుల్స్ వార్లో చేరాడు అశోక్. వరంగల్ రేంజ్ చిట్యాల మండలం వెలిశాలకు చెందిన గాజర్ల సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్ నలుగురు అన్నదమ్ములు. వీరిలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, ఆయన రెండో తమ్ముడు గాజర్ల రవి అలియాస్ గణేష్, చిన్నతమ్ముడు గాజర్ల అశోక్. విప్లవ పార్టీకి ఆకర్షితులైన ఈ నలుగురు అన్నదమ్ములు రాడికల్ యువజన సంఘంలో చురుకైన కార్యకర్తలుగా పనిచేశారు. భూపాలపల్లి పాలకుర్తి దళంలో మెంబర్గా పనిచేసిన అశోక్ స్టేషన్ ఘన్పూర్ దళంలో ఉన్నప్పుడు రైఫిల్ పేలడంతో కుడిచేతి 3 వేళ్లు కోల్పోయాడు. ఆ తర్వాత వరంగల్ డివిజన్ సెక్రటరీగా పనిచేశాడు. 7 ఏళ్లలోపే దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీకి బదిలీ అయ్యాడు అశోక్. ఐతు పేరుతో 2008లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీగా పనిచేస్తూనే జనతన సర్కార్ ద్వారా పార్టీలోకి రిక్రూట్మెంట్ కొనసాగించాడు. ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి చర్చల సమయంలో గాజర్ల రవి అలియాస్ గణేష్ ప్రతినిధిగా పాల్గొన్నాడు. ప్రస్తుతం ఆంధ్ర ఒడిశా బార్డర్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గాజర్ల అశోక్ 1991లో ఐటీఐలో మిషనిస్టుగా చదువుతూనే ఉద్యమంలోకి వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ విధానాలు నచ్చక అశోక్ లొంగిపోయాడని అంటున్నారు పోలీసులు. మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలతో ఆకర్షితుడై అప్పటికే వారి సోదరుడు గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తుండటంతో మావోయిస్ట్ పార్టీలోకి చేరటం జరిగింది. ఇతన్ని వెలిశాల గ్రామము, చిట్యాల మండలం, 5 బ్రదర్స్లో ఇతను చిట్ట చివరి వాడు. దళం మెంబర్గా కొన్ని రోజులు పాలకుర్తి దళంలో, భూపాలపల్లి దళంలో, స్టేషన్ ఘనపూర్ దళంలో దాదాపు 2000 సంవత్సరం వరకు జిల్లాలో వివిధ దళాల్లో పనిచేయడం జరిగింది. ఇతను దాదాపు 10 సంవత్సరాలు వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు కొన్ని ఆ టైంలో రిపోర్ట్ అయినటువంటి కేసెస్లో కూడా వీరి యొక్క పాత్ర గురించి కానీ లేకపోతే ఇన్వాల్వ్మెంట్ కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది సరెండర్ కాబట్టి. అనారోగ్య కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు అశోక్. కుటుంబ సభ్యులతో జీవనం గడపాలని అనుకుంటున్నానన్నాడు. ఎంత బాగా ఖరాబ్ సీరియస్ అనారోగ్యం సంవత్సరం దాని నుంచి వెళ్ళి కంటిన్యూగా సిక్ అవుతుంది. దాని నుంచి నేను ఇక ఆ ఫీల్డ్లో తిరగడం కష్టం అనేది నిర్ణయించుకుని పార్టీకి తెలియజేసి నేను బయటకు. అశోక్ ఛత్తీస్గఢ్ బేస్ క్యాంప్పై దాడి, సల్వాజుడిం బేస్ క్యాంప్పై దాడి, అలిపిరిలో చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు.